టాలీవుడ్ చరిత్రలో బాహుబలి సిరీస్ ను పక్కకు పెడితే 100 కోట్ల షేర్ మార్కును అందుకున్న మొట్టమొదటి సినిమా ఖైదీ నెంబర్ 150. మెగాస్టార్ చిరంజీవి మెగా కంబ్యాక్ చేసిన ఈ సెన్సేషనల్ మూవీ 2 ఏళ్ల క్రితం సంక్రాంతికి రిలీజ్ అయి భారీ పోటీ నడుమ కూడా 100 కోట్లకు పైగా షేర్ అందుకుని ఫైనల్ రన్ లో 104.1 కోటి వరకు షేర్ ను సాధించింది. కాగా ఈ రికార్డుల తర్వాత రంగస్థలం సినిమా బ్రేక్ చేయగా 1-2 సినిమాలు దరిదాపుల్లోకి వచ్చినప్పటికీ ఓవరాల్ గా షేర్ మార్కును క్రాస్ చేయలేకపోయాయి. ఇక ఇప్పుడు మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ మహర్షి సినిమా బాక్సాఫీస్ దగ్గర 32 రోజులు పూర్తయ్యే సమయానికి ఓవరాల్ గా 103.1 కోటి లోపు షేర్ ను సాధించగా బాక్సాఫీస్ దగ్గర సినిమా లాంగ్ రన్ లో మరో 1 కోటి షేర్ ను వసూలు చేస్తే ఖైదీ నెంబర్ 150 నెలకొల్పిన షేర్ మార్క్ రికార్డును బ్రేక్ చేయబోతుందని చెప్పవచ్చు. ఖచ్చితంగా 5వ వారం వర్కింగ్ డేస్ లో సినిమా హోల్డ్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉండటంతో ఈ వారం ముగిసే సమయానికి ఖైదీ నెంబర్ 150 ఆల్ టైమ్ రికార్డు బ్రేక్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పవచ్చు. దాంతో మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ మహర్షి టాలీవుడ్ చరిత్రలో ఆల్ టైమ్ టాప్ 4 ప్లేస్ లో నిలబడం ఖాయమని చెప్పవచ్చు. ఇక లాంగ్ రన్ లో ఎంత దూరం వెళుతుంది అనేది ఆసక్తికరంగా మారగా మరో 1-2 వారాల్లో మాత్రం సినిమా పరుగును ఇలాగే కొనసాగించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. మొత్తం మీద మహర్షి సినిమా తొలి రోజు 2.5 to 2.75 స్టార్ రేటింగ్ తోనూ ఈ రేంజ్ లో ఊచకోతను కోయడం అంటే మామూలు విషయం కాదని చెప్పాలి. ఇక్కడ సినిమాకు అడ్వాంటేజ్, వారం వారం రిలీజ్ అయ్యే సినిమాలేవి కనీస పోటీని కూడా ఇవ్వలేకపోతుండటం, ప్రేక్షకులకు సమ్మర్ లో ఒకే ఒక్క ఆప్షన్ మహేష్ బాబు నటించిన మహర్షి మాత్రమే అవ్వడంతో అది భారీగా హెల్ప్ అయిన సినిమాకు లాంగ్ రన్ లో రిపీట్ ఆడియన్స్ కూడా తోడయ్యి ఓవరాల్ గా ఇలాంటి అద్భుతమైన రికార్డును నమోదు చేయడానికి సిద్ధమవుతుందని చెప్పవచ్చు. లాంగ్ రన్ లో సినిమా 105 కోట్ల మార్కును అందుకునే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయని చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.